ఉందో అది మనము వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్. అ జనరేషన్ ఫెయిల్ టు డూ ఇట్ ఆర్ థాట్ సంథింగ్ ఎల్స్ వాజ్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ విల్ చేంజ్ వెన్ కల్చరలీ థింగ్స్ ఆల్టర్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ చేంజ్ ఉల్టా చేసేటప్పటికీ అసలు ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో అది పట్టించుకోకుండా పోయాం. బట్ లుక్ ఎట్ ద ముస్లిం ఫండమెంటలిస్ట్ ఇన్ పాకిస్తాన్. దే న్యూ వాట్ చేంజెస్ సొసైటీ అండ్ దే అచీవ్డ్ ఇట్. దే అచీవ్డ్ ఇట్. దే వాంట్ ఇట్. దే గాట్ ఇట్. శత్రువుకి తెలిసినంతన్నా మనకి తెలవాలి అన్నది నా విన్నపం. థ్యాంక్ యూ. ముఖ్యమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే కొంచెం మనం చర్చించుకోవాల్సిన వాటికి సంబంధించి ఒక అరగంటలో సమావేశం ముగుస్తుంది. ఈలోపు అడగదలుచుకున్న వాళ్ళు అడగచ్చు. ఒకటి అర్థంలో దానికి సైన్స్ పునాదిగా ఉండాలి అనే అర్థంలో బాబు గోగినేని గారు మాట్లాడారు. భారత సమాజం ఇవాళ కుల వర్గ సమాజంగా ఉంది. ప్రతి కులంలోనూ ఒక వర్గం తయారై ఆ వర్గం తిరిగి తన ప్రయోజనాల కోసం కులాన్ని పెంచి పోషించే వైపుగా మన గతి నడుస్తున్నది. కాబట్టి ఈ క్రమంలో మనం ఏదైతే అభివృద్ధి చెందిన సైన్స్ ఏదైతే ఉందో దాని పునాదిగా అలాగే ప్రజాస్వామ్య విలువల పునాదిగా ఈ మూఢనమ్మకాలని వాటిల్ని తమ అవసరాలకి ఉపయోగిస్తున్నటువంటి ఈ వర్గ ప్రయోజనాల్ని దెబ్బగొట్టే విధంగా బాబు గోగినేని గారు చెప్పారు సాంస్కృతిక పోరాటాలు అవసరం. అది ప్రధానమైనటువంటి విషయం. ఆర్థికంగా వచ్చేటువంటి మార్పులు ఆటోమేటిక్గా వాటంతటా అవే సాంస్కృతిక విలువలన్నింటినీ మార్చలేవు అనే అర్థంలో కూడా చెప్పారు. ఈ రెండు కూడా అంటే విప్లవాలు అటు ఆర్థిక రంగంలోనూ ఇటు సాంస్కృతిక రంగంలోనూ కలగలిసి నడుస్తూ ఉంటాయి. వాటి ప్రభావం ఒకదాని మీద ఇంకొకటి ఉంటుంది. ఇది శాస్త్రీయంగా అర్థం చేసుకున్న రోజున మనం అందరం కూడా మరింత మెరుగైన సమాజం కోసం పోరాటాలని సరిగ్గా సమగ్రంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఈ అర్థంలో మనం అందరం కూడా మరింతగా ఇలాంటి చర్చల్ని హేతువాదం, నాస్తికవాదం, శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని పెంపొందించే ఈ చర్చలు సమాజంలో తక్కువైపోతున్న కాలంలో బాబు గోగినేని గారు మళ్ళీ తన ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కానీ లేదా ఈ టీవీల్లో జరుగుతున్నటువంటి చర్చల ద్వారా కానీ ఒక మంచి సందర్భాన్ని సృష్టించారు. దీన్ని వినియోగించుకుందామని, దీన్ని మరింత శాస్త్రీయంగా సమాజం మార్పుకి ఉపయోగపడేలాగా ఈ చర్చల్ని కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడిగితే ఒక ప్రశ్న హేతుబద్ధమైన విమర్శ, అట్లాగే జ్ఞానాన్ని తీసుకొచ్చి ఆ రెఫరెన్స్ని దాంట్లో పెట్టడం. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్స్. దేర్ ఆర్ ఆల్సో సైంటిస్ట్ దేర్. ఒకళ్ళిద్దరు పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్. ఇట్స్ అన్ ఎక్సైటింగ్ కమ్యూనిటీ టు బీ విత్. సో కైండ్లీ జాయిన్ అండి ఈ గ్రూప్లో. మీరు యూ కెన్ షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ హెల్ప్ ది అదర్స్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. ఫేస్బుక్ నడపడం, గ్రూప్ నడపడం అంటే టైం తప్పించి వనరులేమి దానికి కేటాయించనక్కర్లేదు. సో ఇట్స్ అ వెరీ ఈజీ వే ఆఫ్ బీయింగ్ ఇన్ టచ్. దట్స్ fb.com/groups/babugoginani. యు ఆర్ వెల్కమ్ అండి. అండ్ ఈ గ్రూప్లో అయితే యూ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ ఎనీబడి. స్వేచ్ఛగా మన అభిప్రాయం చెప్పచ్చు, తిక్కగా చెప్పినప్పుడు బయటకు పంపిస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే.
where you can challenge and question. So you will find it as a welcome space for discussion. సార్ నమస్తే అండి. సార్ నా పేరు ఆనంద్ అండి, నేను గవర్నమెంట్ టీచర్ని. మీరు సాంస్కృతికంగా డెవలప్ అయినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అంటున్నారు. నా ఉద్దేశము ఎడ్యుకేషనల్గా డెవలప్ అయితే ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. ఆర్థికంగా పరిపుష్టి వచ్చినప్పుడే వేరే వాళ్ళు మనల్ని గౌరవించగలుగుతారు, అప్పుడే సమాజం మారుతుంది అనేది నా అభిప్రాయం. దీంతో మీరు ఏకీపించగలుగుతారా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిట్లోనూ దేర్ ఆర్ మెరిట్స్ ఆబ్వియస్లీ. సమాజం అంటే భారతదేశం 134 కోట్ల మంది. వీరిలో ఎవరికో ఒకళ్ళకి మీరు చెప్పింది వర్తిస్తుంది, నేను చెప్పింది వర్తిస్తుంది. కానీ ఒకటి మట్టు గుర్తుంచుకుందామండి, ఈ బాబాల దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ధనికులే ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. గుండ్రంగా ఉంటుంది అన్నారు కదా, అదే ఏరోప్లైన్ వేసుకొని పైన ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర ఏరోప్లైన్ వేసుకొని పైన ఉన్నాం, భూమి గుండ్రంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఏరోప్లైన్ నుంచి మన ఇంటి దగ్గర దిగొచ్చా? చాలా వేస్తున్నారు. సరే ఓ పని చేయండి, భూమి తిరుగుతుంది కదా, ఓసారి గెంతండి, మీరు అక్కడికి వెళ్తారేమో. మీరు ఇట్లా గెంతండి, కింద భూమి తిరుగుద్ది కదా, ఇక ఆర్టీసీ బస్సు కూడా ఎక్కక్కర్లా. సైంటిఫిక్గా ఇప్పుడు తిరుగుతుంది అన్నారు కదా, దానికి రీజన్ ఏంటి అనేది నా ప్రశ్న. ఇదే కరెక్టే. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీరు రైల్లో వెళ్తూ ఉంటారు కదా, రైల్లో వెళ్తూ ఉన్నప్పుడు బాల్ రైల్లో ఇట్లా పైకి ఎగరేస్తారు. సడన్గా రైల్లో గాలిలో ఉంది కదా, రైలు ఏమో 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, మరి బాల్ వెళ్ళి దానికి దేనికో కొట్టుకోవాలిగా. విమానంలో ఉన్నారు, విమానం 1000 కిలోమీటర్ స్పీడ్ వేసుకుందాం యావరేజ్. 1000 కిలోమీటర్ స్పీడ్లో విమానం వెళ్తుంటే విమానంలో బాల్ ఇస్తే ఫ్రంట్ రోలో వేసిన బాల్ లాస్ట్ రోలో తగలాలి. ఇది గాల్లోకి వెళ్ళింది, విమానం ముందుకు వెళ్ళిపోయింది. నో, అలా జరగదు. బిగ్ క్వశ్చన్, నేను 10 TV సపోర్ట్ కారణంగా, అద్భుతమైన సపోర్ట్ కారణంగా, బిగ్ క్వశ్చన్ విత్ బాబు అని ఒక 30 ఎపిసోడ్స్ చేశాం, సైన్స్ ఎపిసోడ్స్. అది దయచేసి వాచ్ చేయండి. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది లెఫ్ట్ మూవ్మెంట్. MD వేణు గారు, మేము ఈ సిరీస్ డిస్కస్ చేసినప్పుడు ఎవరూ చూడకపోయినా నేను ఈ ప్రోగ్రాం పెడతానండి అని ప్రైమ్ టైం సండే ఈవినింగ్, మండే మార్నింగ్ ప్రైమ్ టైం పెట్టారు. ఈ దేశంలో ఒక్క టీవీ ఛానల్ అన్నా ఉందా ఎవరూ చూడకపోయినా మంచి ప్రోగ్రామ్ అయితే ప్రైమ్ టైంలో పెడతానని? ఇట్ ఈజ్ ఇన్ 10 TV. దీంట్లో క్యాలెండర్ కథ అని సిరీస్లో ఐ అడ్రస్ దిస్. సౌదీ అరేబియా నుంచి దుబాయ్కి వచ్చిన, నేను ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ద నేమ్, ఆయన పేరు బందర్. బందర్ గారు ఏం చెప్పారంటే, అట్లాగే చెప్తారు భూమి తిరుగుతుందని అదంతా మీరు అన్నట్టే, నేను గాల్లోకి వెళ్తాను, చైనా వచ్చినప్పుడు కిందకు దిగుతాను అన్నాడు. కానీ మీరు కూడా ఆ అట్మాస్ఫియర్తో పాటు తిరుగుతున్నారని మర్చిపోయారు. మీరు విమానంలోకి వెళ్ళినా కూడా, విమానం గాల్లోకి వెళ్ళినా కూడా అది ఇంకా భూమితో కనెక్ట్ అయ్యే ఉంది. సో యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది ఎర్త్. ఆన్ ది అదర్ హ్యాండ్, వేరే గ్రహాలతో ఇట్లాంటి డీల్ పెట్టుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ చేసాం కదా, ఇప్పుడు భూమికి అంగారకుడికి డిస్టెన్స్, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, అంగారకుడు కూడా తిరుగుతూ ఉన్నాడు, ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయటం ఈజీ కదా. ఒక్కోసారి భూమి ఇక్కడ, అంగారకుడు అక్కడ ఉంటారు, అప్పుడు ఇదంతా ట్రావెల్ చేయటం కష్టం కదా.
సో యూ వెయిట్, దగ్గరకు వచ్చినప్పుడు జంప్ చేయాలి దాని మీదకి. కొన్ని బాలకృష్ణ సినిమాల్లో అట్లనే చేస్తాడు ఆయన. ఇస్రో నుండి శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపే ముందు దాని నమూనాని తిరుపతి దేవుడికి ముందు పెట్టి పూజిస్తారు కదా, దానిని మీరు సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా? సార్ చెప్పుకోండి సార్, నేను సమర్థిస్తానో వ్యతిరేకిస్తానో? ఆబ్వియస్లీ. నేను అనేది ఒకటేనండి, నిజంగా పూజ కారణంగానే గాల్లోకి వెళ్తూ ఉంటే, రోదసీలోకి వెళ్తూ ఉంటే దాంట్లో ఇంధనం లేకుండా పూజ చేయండి, చూద్దాం వెళ్తుందో లేదో. అప్పుడు వెళ్ళిందనుకోండి, అప్పుడు నిజంగా పూజకి ఏదో పర్టికులర్ శక్తి ఉందని మనం నమ్మచ్చు. నువ్వు దాంట్లో ఫుల్గా ఫ్యూయల్ పెట్టి అంతా కరెక్ట్గా బిల్డ్ చేసి టెక్నికల్గా కరెక్ట్గా చూసుకుని, అమ్మా ఇది కూడా ఒకటి చూసుకుంటే పోద్ది, మళ్ళీ సూళ్ళూరుపేటలో ఆవిడకి నేను పూజ చేయకపోతే ఆవిడ కోపం వస్తుందో, వెంకటేశ్వర స్వామి గారికి కోపం వస్తుందో అని నువ్వు అనుకుంటున్నావు, చాలా డేంజర్ పని చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే నిజానికి 200-300 మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో నువ్వు ఇద్దరికే పూజ చేసావు, మిగతా వాళ్ళ కోపం వస్తే నీ అంతరిక్షంలోకి నీ ప్రయోగం ఇట్లా ఒకటి కొడితే ఓ దేవుడు కోపం వచ్చి ఇది నాకు పూజ చేయలేదని ఏమవుద్ది? నువ్వు జీసస్కి చేయలేదు, అల్లాకి చేయలేదు, హిందూ దేవుళ్ళందరికీ చేయలేదు, దేవుళ్ళ కోపం ఎక్కువ తెలుసు కదా మీకు. ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్. నా దృష్టిలో అది వాళ్ళ సర్వీస్ రూల్స్ కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్, వాళ్ళు ప్రైవేట్ ఇండివిజువల్స్ కాదు. కాకపోతే వాళ్ళని నిలదీసే ముందు మనం 2 ప్రశ్నలు వేసుకోవాలండి. ఏదో 400,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి పంపించటానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేసి ఓ 1,000 మందో 2,000 మందో ఒక సెంటర్లో ఉండి వాళ్ళకు ఇంకొక 2,000-3,000 మంది సపోర్ట్ చేస్తూ ఇది చేస్తున్నారు. ఏదో మానసిక దౌర్బల్యం కారణంగా వాళ్ళు పూజ చేయటానికి వెళ్ళారు. నేనేమనుకుంటా అంటే ఇట్స్ ఎ వెరీ రాంగ్ మెసేజ్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ దే ఆర్ ఫీబుల్ మైండెడ్ అండ్ దే ఆర్ టెక్నీషియన్స్, దే ఆర్ నాట్ సైంటిస్ట్. సైంటిస్టులు చేయరు. భారతదేశపు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ సైంటిఫిక్ అఫేర్స్ భారతరత్న ప్రొఫెసర్ యుఆర్ రావు, ఆయన కోపడ్డాడు కదా. ఆయన సైంటిస్టులు అంటే ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇస్రో వాళ్ళని తిట్టచ్చు, కానీ వాళ్ళకంటే పైన ఉన్న సైంటిస్ట్ గారు కోపడ్డారు కదా, ఇట చేయకూడదు మీరు తప్పు అని. కోపడతామంటే గుర్తుకొచ్చిందండో, మన వెంకటేష్ రామకృష్ణన్ గారు ఉన్నారు కదా, నోబెల్ లారెట్, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఆయన ఇండియాకు వచ్చి హైదరాబాద్లో ఆయన హోమియో గురించి, సైన్స్ ప్రచారం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఈజ్ ఏదో మన మెంబర్ లాగా మాట్లాడారు ఆయన. ఆయన హోమియో ఇస్ ట్రాష్ అంటే నేను జోక్ చేయట్లేదండి, మన ఆయుష్ మినిస్ట్రీ ఆయన కోపడుతూ లెటర్ రాసింది కెమిస్ట్రీ నోబెల్ లారెట్కి. ఆయుష్ మినిస్ట్రీ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఇంకెవరో లెటర్ రాశారు, తప్పు కాదు నువ్వు ఇట్లా అనకూడదు, నీకేం తెలుసు హోమియో గురించి అని. నిజంగా రాశారు. The top scientists have always opposed it. నాకు అనిపిస్తూ ఉంది మాధవన్ నాయర్ గారి టైం నుంచి వారి సక్సెసర్స్ అందరు ఇలా చేస్తూ ఉన్నారు. బట్ ఇస్రో 1950s నుంచి కదండి, అప్పుడు ఎవరేం చేయలేదు, సతీష్ ధావన్ ఏం చేయలేదు ఇట్లాంటి. ద గ్రేట్ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ స్పేస్ మిషన్ డిజైన్ చేసిన వాళ్ళు పూజలు చేయలేదు. సో ఐ థింక్ వీ షుడ్ బీ, నా దృష్టిలో కొంచెం సింపథెటిక్, వాళ్ళు అన్నీ చేసి ఇది కూడా చేస్తున్నారు. ఇట్స్ రాంగ్ బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దెమ్ యాజ్ జస్ట్ వీక్ ఇండివిజువల్స్. నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ డబ్బులతో చేయవాక. నువ్వు తిరుపతి వెళ్తావా, పెట్రోల్ నువ్వు పోయి,
బండి నువ్వు నడుపు, డ్రైవర్ని తీసుకెళ్ళద్దు, గవర్నమెంట్ బండి వాడద్దు. అప్పుడు కూడా నీకు చేయాలని అనిపిస్తే చేయి, అప్పుడు చేయరండి, ఫ్రీగా వస్తుంది కాబట్టి చేస్తున్నారు. ఆ డబ్బు వసూలు చేస్తే ఇట్స్ ఓకే. హేతువాద ఉద్యమ నాయకులు నాన్న వెంకట సుబ్బయ్య గారు, గవర్నర్ గారు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం ఖర్చులు అయినాయి, తిరుమల వెళ్ళినప్పుడు ఆయన ఎన్నిసార్లు ఏం చేశారు అని సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రశ్న వేశారు. అబ్బెబ్బే, ఆయన తిరుమల వెళ్ళలేదు, తిరుపతిలో అఫీషియల్ డ్యూటీకి వెళ్ళి ఫ్రీ టైంలో అట్లా పైకి వెళ్ళొచ్చారు అని ఆన్సర్ వచ్చింది. సో దేర్ విల్ ఆల్వేస్ బి సమ్ టెక్నికల్ వే ఆఫ్ గెటింగ్ అరౌండ్ ఇట్. కానీ పైసలు వసూలు చేస్తే ఇలా ఆపేస్తారండి వెళ్ళటం. సార్, మీ ఫేస్బుక్ దాంట్లో కూడా నేను ఒక మెంబర్ని. వెల్కమ్. ఓకే సార్, మీ ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూగా చూస్తాను. ఒకవేళ దొరకకపోతే యూట్యూబ్లో చూస్తాను సార్, టీవీలో దొరకకపోతే యూట్యూబ్. అంటే నాకు బాగా అభిమానించే వ్యక్తిలో మీరు ఒకరు. వాస్తవంగా ఇక్కడికి రావడం కూడా మీతో ఒక సెల్ఫీ దిగుదామని వచ్చింది. అయితే ఇట్ ఈస్ అన్ ఆనర్ అండి, థ్యాంక్ యూ. అయితే సార్, ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే దేవుడి మీద సార్, దేవుడి మీద. ఒక వ్యక్తికి దేవుడు వస్తాడు, ఒంటి మీదకి దేవుడు వస్తాడు అని అంటే మన దగ్గరున్న మీడియా మొత్తం పోయి అది తప్పు రాంగ్ అని చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది సార్. అదే సమ్మక్క సారక్కలో ఒంటి మీదకి అందరి మీదకి వస్తుంది, కానీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, మీడియా కూడా ఏం చేస్తలేదు. అక్కడ మొత్తం పునకాలు వచ్చి ఊగుతున్నది అంటాను. ఆ పునకనగా ఈ పునకానికి ఏంటి సార్ తేడా? ఏమీ లేదండి, తేడా లేదు. అదే మరి గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అర్థం కాని విషయం సార్. అది అంటే ఇందాక సార్ మాట్లాడారు కదా, ఇప్పుడు మినిస్ట్రీ ఫర్ సూపర్ స్టిషన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క సెల్ఫీ మాత్రం ఇవ్వండి సార్. అంటే హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, మనము సెక్యులర్ రాజ్యం అని అన్నప్పుడు ఆల్రెడీ నా ముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా దాన్ని టచ్ చేశారు. మతానికి అతీతంగా రాజ్యం నడపాలి అన్నది మర్చిపోయి అన్ని మతాలకి స్థానం కల్పించటం, ప్రతి కులానికి ఓ బిల్డింగ్ రాసియటం, ఇవన్నీ చేయాలన్న కొత్త రకమైన బ్యాడ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్. వీఆర్ సీయింగ్ దట్ ఆల్రెడీ. నేను సెకండ్ బ్యాడ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ వీడియోస్. నైస్ సార్. ఒక చిన్న అనుమానం అంటే సందేహము, ఈరోజు భారతదేశంలో చదువుకున్నోళ్ళు ఉన్నారు, చాలా వరకు ఫేస్బుక్లు ఉన్నాయి, అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నెట్ కూడా అందరికీ అందుబాటులో ఉంది. బట్ గ్రామ స్థాయిలో మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, తెల్లబట్టలు వేసుకున్నారు, అసలైన మోడియము గ్రామంలో విలేజ్ స్థాయిలో కింద స్థాయిలో ఉంది. టీచర్ వెళ్తారు, పిల్లలకే చెప్తారు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పరు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు. వాళ్లకు ఎటువంటి సోర్స్ లేని ప్రస్తుత సమాజంలో మనం హౌ కెన్ వీ బ్రింగ్ దెమ్, మనం ఆ మౌఢ్యం నుంచి అట్ ద సేమ్ టైం పొలిటికల్ కూడా మత మౌఢ్యంతో నడుస్తున్నటువంటి పాలన మనం చూస్తున్నాం ఈరోజు. సో ఇలాంటి ఈ ప్రజల ప్రమేయం లేని ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్ని ఎలా మనం చైతన్యవంతులను చేయగలగాలి? How can we bring the light in their life? అనేది నా ఒక క్వశ్చన్ సార్. దీన్ని సార్ నా ఉద్దేశంలో నేనేమంటానంటే, మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఇంతటితో ఆగిపోవద్దు, వి హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎస్, అఫ్ కోర్స్ ఐ ఫీల్ దిస్ ఇస్ రైట్ టైం టు మూవ్ ఫార్వర్డ్. హౌ మనం ఎలా అనేది ఒక మీరు దిశానిర్దేశం ఇస్తే మాలాంటి యువకులు, నేను యువకునే, ఓకే, నా యువకులు ఇంకా లేరు వాస్తవానికి, ఇక్కడంతా పెద్దవాళ్ళే ఉన్నారు, పండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్, మేము మీ వీడియోస్ చూస్తున్నాం కానీ అట్ట మళ్ళీ అట్లా లైక్ కొట్టి పక్కన పెడుతున్నాం. సో ఇక్కడ పెద్ద మనుషులు, షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు రారు. ఫ్యాక్ట్, నాలాంటి వాళ్ళని మీరు మొబిలైజ్ చేయాలి సార్, నా రిక్వెస్ట్ అది. మీరు ఎలా దాన్ని మీరు ప్లాన్ చేసి చేయాలి అంటే, మీ ఆవేదననే అందరం కూడా పంచుకుంటున్నాము. నాకు తెలిసింది మాస్ మీడియా ద్వారా రీచ్ చేయాలి అని.
That's the only thing we can do with our limited resources. నేను పర్సనల్గా ఏమెంచుకున్నాను అంటే టీవీలో మాట్లాడాలి అని. కారణం చెప్తాను, కొంతమంది కోపం రావచ్చు. సాయంత్రం పూట ఇంట్లో ఎవరైనా ఏమైనా ఉపయోగకరమైన పని చేస్తారా? అందరూ టీవీ ముందు కూర్చుని ఉంటారు. వాకింగ్కి వెళ్దామంటే ఫుట్పాత్ లేదు. పేపర్లు ఎంతమంది చదువుతారు? నేను ఇవి కొంచెం చూశాను, ఈ స్టాటిస్టిక్స్ చూశాను. పేపరు అందరూ తెప్పించుకున్నది చదవరు. చాలామంది వార ఫలాల కోసం పేపర్ చదువుతారు, కొంతమంది సినిమా న్యూస్ కోసం పేపర్ చదువుతారు. పేజీ తిప్పితే స్టోరీ ఈజ్ ఓవర్. సో ఏం చేయాలి మనం? చదువులేని దేశంలో, పేపర్లు తక్కువ కొంటున్న దేశంలో, వాటిల్ని కూడా చదివే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాట్ షుడ్ వీ డూ? నేను అనుకున్నాను, మనందరం సోమరిపోతులమే కదా, అందరం టీవీ ముందే కూర్చుని ఉంటున్నాం కదా, టీవీలోకి పోదాం మనం అని. టీవీలోకి వెళ్ళటం అంటే మీరు డ్రాయింగ్ రూమ్లోను బెడ్రూమ్లోను వాళ్ళతో మాట్లాడుతున్న అవకాశం, అది చేద్దాము అని. అంతకు మించి మనం ఇండివిజువల్స్గా ఏం చేస్తామండి? సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మీరు అన్నట్టుగా ద వెరీ పువర్ పీపుల్, వాట్ కెన్ వీ డూ ఫర్ దెమ్? ఆనెస్ట్లీ వీ కాంట్ డూ మచ్ ఫర్ దెమ్. వాట్ కెన్ వీ డూ? We can change the context in which they are living. Adi manam cheyachu. Ippudu my heart is joyfully leaping. Inta mandi mitrulu ikkada kalisamu oka theme chuttu ani. I feel very honored that you are all here. Kammalo bahusha meeku kotta kademo, because Kammam has that culture. But can we form a humanist group of Kammam? Can we do that? Can we have mobilization of public opinion to change policies here, to make things rational? Hetubaddhanga ikkada jarugutunna vishayalani hetubaddhanga analyze cheyatam gaani, influence cheyatam gaani, can we do that? Ee meeting organize chesina leader group edaithe undo vallato kalisi, can we move it forward? That is one way of moving forward. Actually memo Indian humanist groups all over the Telugu states create cheddamani, prati urlo kanisa 100 mandi undalani. Veellu they can respond, spandinchatam, initiative teeskotam. Ivala konni vela mandi pillalu vachi vallalo sagam mandi kante ekku mandi vinnaru, vallu aalochistaru, vallu maatladtaru. టీవీ చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు జ్యోతిష్యులు అట్లాగే వేణుస్వామి ఈ మ్యాటర్స్ 60 లక్షల మంది చూశారు కదా యూట్యూబ్లో. అది యాక్చువల్లీ టీవీ. టీవీ ఎంతమంది చూశారు, దాని రెసిడ్యూ యూట్యూబ్లో వచ్చింది. వీ హ్యావ్ టు కీప్ యూజింగ్ ఆల్ పాసిబిలిటీస్ అండి. వన్ సింగిల్ వే ఐ డోంట్ థింక్ ఇస్ పాసిబుల్. సార్ ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మన ప్రశ్నలు అనంతం, సమయం చాలా కొంచెం ఉంది. రెండవది ఏంటంటే, ఈ చర్చ అంతా ఎఫ్బిలో చేసుకోవచ్చు, లేదా మనం ఒక గ్రూప్ కూడా ఫామ్ చేయొచ్చు. ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కసారి మనం సమాధానం చెప్పుకోలేం కూడాను. కాబట్టి దయచేసి బహుశా ఈయన చివరి ప్రశ్న, ఈ ప్రశ్నకి పాప కూడా పైకి వచ్చేస్తే ఈ రెండు ప్రశ్నలతో ముగిద్దాము. ఈ లోపు ఇంకా ఉన్నారా? బర్త్ 1978 అండి. 1978 అయితే నేను 1940లో మనకు స్వతంత్రం వచ్చింది. నేను అప్పుడు నేను ఎక్కడ ఉన్నా కొంచెం, నా డేట్ ఆఫ్ బర్త్ 1978. 1940లో మనకు స్వాతంత్రం వచ్చింది. మన 1940లో నేను ఎక్కడ ఉన్నా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది మీకు? ఇంకోటి సార్, మళ్ళీ ఇది కానివ్వండి. అది కాదు సార్, 2075లో క్లోజ్ అయింది నాది. 2090లో ఎక్కడ ఉంటా? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదైతే క్లియరే కదా. ఎస్. ఇంకా మీరు లేరు.
మీ ఉనికి లేదు. నేను అన్న వ్యక్తి మీరు పుట్టినాకనే వచ్చింది. మీది 75కి స్టోరీ అయిపోద్ది అన్నారుగా, ఆ తర్వాత ఏముండదు. ఈ 97 ఏళ్ళు బతికి ఏం చేద్దామని ప్లాను? నేను ఎక్కడుంటాను ఎక్కడ లేనని ఆలోచించడానికి కాదుగా. యా ఓకే, మనకున్నది ఈ జీవితం. మనం పుట్టాము, మన జీవితం అంతమయ్యే వరకే మనం ఉంటాము. మనం సాధించాల్సింది, చేయాల్సిన మంచి పనులు ఇప్పుడు చేయాలి, ఈ టైంలో చేయాలి. తర్వాత ఏంటి, అంతకు ముందేంటి అని మనం పరిశాన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా మీకు చాలా చాలా అభినందనలు సార్, ఎందుకంటే మీరు అంతర్జాతీయ స్థాయిలో మీరు ఒక్కలే ఈ మూఢనమ్మకాలతోని అమానవీయత పరిస్థితులతోని పోరాడుతున్నారు. మీకు ఈ మానవాళి మొత్తం రుణపడి ఉన్నారు సార్, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సార్ మీరు చాలా చాలామంది ఆపదలో, పాకిస్తాన్లో ఒక వ్యక్తి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక చిట్టి మీద మీకు నేను ప్రమాదంలో ఉన్నానని చెప్పేసి మీకు చిట్టి పంపినప్పుడు మీరు స్పందించిన తీరు చాలా అమోఘం సార్, దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇక నేను మీ రెగ్యులర్ అభిమానిని, మీ వాట్సాప్ మన దీంట్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఫాలో అవుతుంటాం మిమ్మల్ని. వేణుస్వామిని చేతులు ఇచ్చిన తీరు ఇవన్నీ కూడా చాలా అద్భుతం సార్. మీరు ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి దాదాపు 22 నుంచి 25 వరల్డ్ కప్లు మీరు విన్ అయ్యారు, ఇంతవరకు 0 నాకౌట్ అనమాట, అన్ని నాకౌట్లు ఉన్నాయి, చాలా అభినందిస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇవాళ ప్రపంచ దేశాలలో ఇవాళ మూఢనమ్మకాల నమ్మనటువంటి వాళ్ళ శాతం మన దేశం కంటే చాలా ఎక్కువగా ఉంది. 70-80% నమ్మని వాళ్ళు ఉన్న దేశాలు ఉన్నాయి, 60-70-50-40 ఆ రకంగా మన దేశంలో మూఢనమ్మకాలు నమ్మేటువంటి వాళ్ళ శాతం, అంటే నమ్మని వాళ్ళ శాతం 0.06% సార్. మీరు అదే సార్, మూఢనమ్మకాల్లో పూర్తిగా ఎక్కడ పుట్టలల్లో పాలు పోయడం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఆ విగ్రహానికి పాలు, విగ్రహంలో కన్నుల నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి దాని దగ్గర నుంచి రెడీగా, ఇప్పుడు ఈత చెట్లు ఎండాకాలం వంగిపోతుంటే వాటికి మళ్ళీ పూజలు చేయడం దగ్గర నుంచి గాజులు నవ్వుతున్నాయి. అవునండి, ఇలాంటి మీరు ఒక సందేశం ఇచ్చేసి మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నారు సార్. దీంట్లో మూఢనమ్మకాలని రూపుమాపడం కోసం మీరు ఒక సందేశం ఇచ్చేసి చెప్పడం కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, మీ అభిమానానికి కృతజ్ఞత. ఇట్లానే పుట్టలో పాముకి పాలు పోస్తుంటే ఒకడు ఇంకోడు వచ్చి వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అరే పిచ్చోడా అక్కడ పాము ఉండదు రా అన్నాడంట. భలేవాడివే, అది లేదని తెలుసు కాబట్టి ఇక్కడ పోస్తున్నా, అక్కడ ఉందంటే పోస్తానా అని. ఆ మాత్రం తెలివైతే ఉందండి వాడికి. ఇది పోవాలి ఏంటంటే సడన్గా పోవండి, బట్ ఆలోచింప చేస్తూ ఉంటే చాలా సింపుల్ అండి. ఒకసారి ఆలోచన మొదలుపెట్టిన వ్యక్తిని ఎవరూ ఆపలేరు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ ఉంటుంది అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. మనం అంతవరకు వాళ్ళని ఎంకరేజ్ చేయటం అన్నదే మనం చేయగలిగింది. నా ఉద్దేశం ఏమై ఉంటుంది అక్కడ, మీరు హేతువాదా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా హేతువాదులు జిడ్డులు అని. ఒక జోకు కూడా అర్థం కాకపోతే ఎట్లా సార్? ఇట్స్ ఎ జోక్. అరే నేను లేపేస్తారా అంటే, నేను లేపితే పోతానా, నేను దయ్యం అయి పీక్కు తింటాను నిన్ను అని అన్నాను నేను. అది జోక్ అని అర్థం కాల మీకు? మీరు పక్కా హేతువాది. అవును, డిఎన్ఏ అది కాదు, మైటోకాండ్రియల్ డిఎన్ఏ.
ఏం చేద్దాం, అయిపోయింది. ఓ 3 లక్షల సంవత్సరాల క్రితం ఒక అన్న ఒక చెల్లి కలిస్తే బిడ్డలం పుట్టాం, ఏం చేద్దాం ఇప్పుడు? వావి వరుసలు తెలియని జంతువులు అట్లా చేసినాయి, మనం ఏం చేద్దాం? మరి మన డిఎన్ఏ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఈజ్ గివింగ్ దట్ ఇంప్రెషన్. అంతేకాదు ఆవులు, మీరు జంతువులను చూస్తే తల్లి జనరేషన్ వాటితో జత కడతాయా కోడిదూడలు? ఒక నిమిషం అండి. జ్ఞానం పలు రకాలు, వినికిడి జ్ఞానం ఒకటి మాత్రమే. కాబట్టి మొత్తం జ్ఞానం అంతా ఈ సభ ద్వారా మీకు రాదు. కాబట్టి జ్ఞానాన్ని పొందటానికి మనం చదువుకోవాల్సి ఉంటుంది, చర్చించుకోవాల్సి ఉంటుంది, వినాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం కొంత మాట్లాడుకున్నాం, దీన్ని కంటిన్యూ చేయటానికి ఇక్కడ ఒక వేదికను పెట్టుకుంటాం. ఆల్రెడీ ఫేస్బుక్ వేదికగా ఉంది. కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ప్రత్యేకంగా బాబు గోగినేని గారితో గోగినేని గారు ఒక్క నేను చిన్న అంటే మూఢనమ్మకాలకి ప్రధానమైన కారణం భయం, అభద్రత అని నేను అనుకుంటున్నాను మనుషులు. ఈ భయం అభద్రత అనేవి మానవ జీవితంలో ఇంకా శాశ్వతం, అంటే మూఢనమ్మకాలు కూడా శాశ్వతంగా ఉంటాయని మనం అనుకోవాల్సి ఉంటుంది. అంటే మనం దేనికి భయపడుతున్నాం అన్నది ముఖ్యం అండి. జ్ఞానం లేక భయపడుతూ ఉంటే అది పర్మనెంట్ కాదు. అంటే అంత జ్ఞానం ఉండదు కదా మనకి, వస్తుంది. జ్ఞానం లేనందువల్ల మనం భయపడుతున్నాం అనే జ్ఞానం మనకు ఉంటే అసలు భయపడం కదా. ఇవాళ సమాజాన్ని చూస్తే మనకి ఇట్లానే అనిపిస్తుంది, కానీ వేరే సమాజాలు చూడండి, ఇవి దాటినాయి. ఆ ప్రక్రియని మనం కూడా మన సొసైటీలోకి తీసుకురావాలి. మా కుటుంబ సభ్యులందరూ స్టేజ్ మీదకి వచ్చి దండలు మార్చుకున్నారు. తర్వాత ఖచ్చితంగా సందేహాలు నివృత్తి చేసుకోదలుచుకున్న వాళ్ళు ఆగిపోతే మీటింగ్ ముగుస్తుంది, ఆగిపోతే బాబు గోగినేని గారు అప్పుడు కూడా ఒక అర్ధ గంటలో అది ముగించుకుందాం. Good evening, all of you. My name is Vadrishlesh. I am studying in UKG B section. My school name is Gorkha Bab School. భారత రాజ్యాంగం ఏర్పడి 68 సంవత్సరాలు అయింది. దీని కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడు. అంతులేని విశ్వంలో భూమి ఏర్పడి 460 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో జీవుల తర్వాత మానవ రూపం ఏర్పడి 10 లక్షల సంవత్సరాలైంది. జీవులన్నింటిలో మానవులే తెలివైన వారు. మానవులందరూ సమానులే. ఇష్టంగా చదువుకుందాం, ఆనందంగా ఆడుకుందాం, సమాజం కోసం కృషి చేద్దాం. శాస్త్రీయ సౌజన్యంతో మీ వడ్డీ విశ్లేష్ గోల్కేప స్కూల్ కమ్మం. I'm Uniki. I'm from Harvest Tenderoots. I'm studying in 5th class. I'm here to ask a question. You said all the means who has money also praise the God. Why like that only uneducated people knows about the God that they want to say that as they thinks the God only make all this, but why educated also thinks as the God made all this nature and all? Nikki, that's a very good question. You know what happens? People who are educated sometimes do not think. So they are also like the ones who have no proper education. A long time ago, a long, long, long time ago, they said some statues of Lord Ganesha were drinking milk.
does a statue drink milk? But people started taking spoons full of milk and keeping it next to the statue, and the milk was flowing down and they thought the Lord was drinking it. Educated people went to praise this and to celebrate this. You know, an ordinary, uneducated cobbler, you know who a cobbler is? They work, they make your shoes and chappal and repair them and so on. An uneducated cobbler outside a science institution in Delhi said, this is bunkum, this does not happen, and he showed. The educated scientists were praying to the God, drinking milk. The uneducated man had common sense. Sometimes people don't have common sense.